ఇంటి కోసం త్యాగం చేసిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో మొదటి పునరావాస గ్రామాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రాజెక్టు కోసం భూమినిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపిన ఆయన, ప్రాజెక్టులో నిర్వాసితులకు చేపలు పట్టుకునే హక్కులు కల్పిస్తామన్నారు. ఇక పునరావాస కాలనీకి రంగనాయకపురంగా నామకరణం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని, కాళేశ్వరం నీళ్లు సూర్యాపేట జిల్లా వరకు వెళ్తున్నాయని వివరించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని లింగారెడ్డిపల్లి వద్ద అనంతగిరి రిజర్వాయర్ ముంపు గ్రామమైన కొచ్చగుట్టపల్లి నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ కాలనీని 10 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఒక్కో ఇంటిని 250 గజాల స్థలంలో 130 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించారు. ప్రతి ఇంటికి విద్యుత్, నల్లా కనెక్షన్తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కాలనీని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు గ్రామానికి రంగనాయకపురం అని నామకరణం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందనుందని, అనంతగిరి జలాశయం కోసం భూములు, ఇండ్లు ఇచ్చి గ్రామంతో దశాబ్దాల తరబడి ఉన్న అనుబంధాన్ని తెంచుకున్న వారి త్యాగాలను మరవలేమన్నారు. ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేమన్నారు. ఈ జలాశయం ద్వారా గోదావరి నీళ్లు వస్తాయని, ఇక్కడి నుండి వివిధ జలాశయాల ద్వారా సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కొచ్చగుట్టపల్లి ప్రజల త్యాగం వెలకట్టలేనిదన్నారు. అనంతగిరి జలాశయంలో చేపల పెంపకంపై నిర్వాసితులకు శాశ్వత హక్కు కల్పిస్తామని మంత్రి చెప్పారు. ఏడాది పొడవునా జలాశయంలో నీరుంటుందని, చేపలు, రొయ్యల పెంపకం ద్వారా ఏటా నికర ఆదాయం రానుందన్నారు. ఇక్కడ హనుమాన్ ఆలయం నిర్మిస్తామని, పురపాలిక ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు గవర్నమెంట్ స్కూల్ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. సిద్దిపేట పారిశ్రామిక పార్కులో ఈ కాలనీకి చెందిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కలెక్టర్ వెంకటరామరెడ్డితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి ఫలితంగానే ఈ కాలనీ అందంగా రూపుదిద్దుకుందన్నారు. గ్రామంలో 10 రోజుల్లోగా ఇళ్లను ఖాళీ చేసి ఇక్కడికి రావాలని తెలిపారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ, మంత్రి హరీష్ రావు చొరవతో రాష్ట్రంలో తొలి ఆర్ఎండ్ఆర్ కాలనీ ప్రారంభమైందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన సింగూరు జలాశయం భూ నిర్వాసితులు నేటికీ పరిహారం కోసం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. అడగగానే భూములు ఇచ్చిన రైతులకు, గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జేసీ పద్మాకర్, ఆర్డీఓ అనంతరెడ్డి, బల్దియా కమిషనర్ శ్రీనివాసరెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు ఆనంద్, విద్యుశాఖ ఏఈ అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్ఎండ్ఆర్ కాలనీని ఈరోజు మన సిద్దిపేటలో ప్రారంభోత్సవం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు తెలిసి బహుశా దేశంలో కూడా కొత్త ఆర్ఎండ్ఆర్ చట్టం వచ్చిన తర్వాత ఒక ఆర్ఎండ్ఆర్ కాలనీ ఎక్కడ నిర్మాణమై ఊరు షిఫ్ట్ అయింది అంటే అది కొచ్చగుట్టపల్లి గ్రామంగా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఈరోజు ముందుగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఈ కొత్త ఆర్ఎండ్ఆర్ చట్టము 2013 చట్టం అనేది ఈ పేదలకు 5 ఇల్లు మాత్రమే ఇవ్వమన్నారు. 75 గజాల స్థలము 5 ఇల్లు, 75 గజాల స్థలంలో 5 ఇల్లు 125,000 రూపాయలతో కట్టారు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం వాళ్ళు అంత పెద్ద త్యాగం చేసినటువంటి వాళ్లకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి, ఇది మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఇవాళ మీ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి మిమ్మల్ని గృహప్రవేశం చేయించడం జరిగింది. ఒక కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. మీరు ఇంత ప్రేమ ఉంచినారు, మా మీద ఇంత నమ్మకం ఉంచినారు, ఇంత గౌరవం ఉంచి మీరు ఇలా మనస్ఫూర్తిగా ఇవాళ మీరందరూ కూడా ఆ ఊరును ఖాళీ చేసి కొత్త ఊర్లోకి వచ్చినటువంటి మీ మీద ఎప్పుడు కూడా మాకు పూర్తి గౌరవం ఉంటుంది. సో మిమ్మల్ని ఒక కంటికి రెప్పలాగా కాపాడుకొని అన్ని రకాల్లో కూడా భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల్లో కానీ, ఇతర వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఈ రంగనాయకపురంను ఒక ఆదర్శవంతమైనటువంటి పురంగా తయారు చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా, ఇంతకుముందు గత ప్రభుత్వాలలో ఒక చిన్న ప్రాజెక్టు చేయాలన్నా, మరి మన ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సింగూరు ప్రాజెక్టు కట్టినప్పుడు భూ నిర్వాసితులు ఇప్పుడు కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎన్నడూ లేని విధంగా మరి అక్కడికక్కడనే సెటిల్మెంట్ చేసి మరి భూ నిర్వాసితులకు కానీ, మరి అక్కడ నష్టపోయిన మిగతా సంబంధించిన కుల వృత్తులకు కానీ వాళ్ళందరికీ కూడా మరి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మరి మొట్టమొదటిసారి అందరికీ కూడా న్యాయం చేసిన మరి ప్రభుత్వం, మన టీఆర్ఎస్ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇంత స్పీడ్గా ఎక్కడ కూడా మరి వారికి న్యాయం చేకూర్చలేదు. ఇవాళ మన మంత్రి గారు ఈ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత స్పీడ్గా మరి ఇంత వేగంగా మరి ముందుకు
తీసుకెళ్లి ఇవాళ దేశంలోనే ఒక అగ్రగామిగా నిలిచిన కళ.